ఎంత దార్శనిక శ్రేష్ఠున్నైన ధర్మాచరణ నాకు కర్తవ్యమైన ఆచార్య శంకరులు అనుకున్నారు వాళ్ళు ఎవ్వళ్ళు కూడా ధర్మ మార్గానికి తమకు మినహాయింపు ఉంది అని ఎవ్వళ్ళు అనుకోలేదు అటువంటప్పుడు ఇక మనమంతా ఏ రీతిగా ఉండాలి మనకు ఇంకొ దుర్దైవం ఏం వచ్చింది అని అంటే పాశ్చాత్యుల అంధానుకరణం అనేటటువంటిది మన వాళ్లలో వస్తున్నది గుడ్డిగా పాశ్చాత్యుల్ని అనుకరించటం అని ఆ పాశ్చాత్యుల్లాగా నేనుంటే నేను పెద్ద మనిషిని అవుతాను గొప్పవాడిని అవుతాను అనే ఒక భ్రమ మన వాళ్ళకు వస్తున్నది అది చాలా పొరపాటు పాశ్చాత్యుల్ని మనం ఎన్నడూ అనుకరించకూడదు వాళ్ళ సంస్కృతి వాళ్లకు వాళ్ళ రీతి వాళ్లకు అది మనకు అనుకరణీయం కాదు అది తప్ప సరే అనేటటువంటి విమర్శ మనకు అక్కర్లేదు కానీ అది మనకు అనుకరణీయం కాదు మనం ఏ పరంపరలో వచ్చామో ఏ ధర్మ మార్గంలో వచ్చామో అదే మనకు అనుకరణీయం కానీ అన్యులది మనకు అనుకరణీయం కాదు అది ఎప్పుడు అనుకరణీయమవుతుంది అంటే మనకు వచ్చినటువంటి ధర్మ మార్గం మనకు శ్రేయస్ప్రదం కాకపోతే వాళ్ల యొక్క ధర్మం మనకు శ్రేయస్ప్రదం అనడానికి ఏమన్నా ప్రమాణం ఉంటే అప్పుడు వాళ్ళది మనకు అనుకరణీయమవుతుంది వాళ్ళది మనకు శ్రేయప్రదం అనటానికి ప్రమాణం లేదు మన యొక్క ధర్మం మనకు శ్రేయప్రదం కాదు అనటానికి ప్రమాణం లేదు అన్నప్పుడు మనం ఎందుకు అన్య ధర్మాన్ని అనుసరించాలి సర్వథా మనకు అది అనుకరణీయం కాదు ఏ విధంగానై చూసినా మన యొక్క ధర్మాన్ని ఉపేక్షించటానికి ఏ విధమైన కారణం కనపడదు అందువల్ల మనం పాశ్చాత్యుల అంధానుకరణం మనకు పనికిరాదు మన యొక్క ధర్మం అత్యంతమైనటువంటి ప్రామాణికమైనటువంటిది పరమశ్రేయప్రదంగా సకల శాస్త్రములలో ప్రతిపాదించబడినటువంటిది మన పూర్వలచే స్వయం ఆచరించబడినటువంటిది ఏ మహాత్ముల యొక్క పరంపరలో మనం వచ్చామో ఎటువంటి మహాపురుషుల్ని మనం మా తండ్రి తాతలు ఉత్తాతలో అని చెప్పుకుంటున్నామో వాళ్ళు అనుసరించినటువంటి ఈ ధర్మమే మనకు అనుకరణీయం కానీ బెరేది కాదు